మోసాలు నశించాలి, షాపింగ్ మాల్ మోసాలు విడాలి, ప్రభుత్వం షాపింగ్ మాల్ మోసాలపై ముద్రించను విడాలి, ప్రభుత్వం షాపింగ్ మాల్ మోసాలపై ముద్రించను విడాలి, ప్రభుత్వం షాపింగ్ మాల్ మోసాలపై ముద్రించను నశించాలి, షాపింగ్ మాల్ మోసాలు నశించాలి, షాపింగ్ మాల్ కృత్యాలు నశించాలి, షాపింగ్ మాల్ ఆగడాలు నశించాలి, షాపింగ్ సురేష్ భాయ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చేసి అనుకుని వచ్చాను. నేను మొన్న 18వ తారీఖు సాయంత్రం చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్లాను. వెళ్లిన క్రమంలో నేను పాప వెళ్లిన క్రమంలో వాళ్ళు నా బ్యాగ్ చెక్ చేయలేదు కదా, నాకు వచ్చిన వాళ్ళు వాళ్ళు చెక్ చేయలేదు. మళ్ళీ వచ్చే క్రమంలో నా బ్యాగ్ చెక్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ బయటకు కూడా పోయాను, నన్ను పిలిచారు. నేను మళ్ళీ రివర్స్ లోపలికి వెళ్లి నా బ్యాగ్ చూపించి చేయడం జరిగితే ఇది మా సార్ అని నా మీద దొంగతనం మోపడం జరిగింది. నేను బ్లౌజ్ తెచ్చుకోవడానికి ఇట్లాంటి కూడా చెప్పకుండా వినకుండా కూడా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసుకోండి, ఇది మీది కాదు మాది అని అంటే కూడా వాళ్ళు వినకుండా చేయకుండా నన్ను చాలా టార్చర్ పెట్టి చేసి అక్కడ 2-3 గంటలు నిలబెట్టి చేసి అంటే సీసీ కెమెరాలు చూస్తాం అంటే మీరు తప్పుగానప్పుడు మీరు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇట్లా నన్ను ట్రై చేస్తున్నానంటే కూడా వినకుండా నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నా సెల్ కు నా హ్యాండ్ బ్యాగ్ ఉంచుకోవడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే ఇటు వెళ్దాం లోపలికి అనేసి అంటే లోపలికి ఎందుకు అని అంటే కార్లో వెళ్దాం అంటున్నారు. కార్లో ఎందుకు అని ఆటోలో వెళ్దాం అంటే నువ్వు బాగా చెప్తామనేసి నన్ను రూమ్ లో తీసుకెళ్లి బట్టలు ఇప్పి చేసి ఈ ఒంటి మీద బట్టలు కూడా వాళ్లే అనుకుంటా సిబ్బంది కానీ దానిలో చేసే వర్కర్స్ గాని ఇద్దరు ముగ్గురు గానీ ఆ సిబ్బంది వాళ్ళు గానీ నన్ను అసభ్యకరంగా మాటలతో పాపను కూడా బట్టలు ఇప్పించేసి ఒంటి మీద కూడా బట్టలు అంటే మనం ఏ వేసుకొని వచ్చినామంటే వాళ్ళు ఇంకా ఏరియాలో చురుకగా మమ్మల్ని వీడియోలు తీసి మా పాపని మీ అమ్మని నీ ముందు చంపేస్తాను, రేపు చేపించాను, చేస్తామని నన్ను నా పాపను చిత్రహింసలు గుర్తించి మానసికంగా శారీరకంగా అసలు నేను చెప్పుకోలేకపోతున్నాను మీ ముందు. ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది. నన్ను నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా అంటే కూడా మీరు నన్ను ఎందుకు చేయకుండా ఇట్లా చేస్తున్న రూమ్ లో అంటే మీ పోలీసు వాళ్ళకి తప్పు ఉంది కాబట్టి నన్ను పోలీస్ స్టేషన్కి వాళ్ళు పోలీసు వాళ్ళని చేయకుండా చెప్పకుండా వాళ్ళ మీద తప్పు నేరాకుండా మోపిండ్రు కాబట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఓనర్స్ కూడా గానీ మా ఓనర్స్ నువ్వు మాట్లాడిన చేసిన బయట చెప్పుకున్నా కూడా నిన్ను ఒక ఏసు వేసుకుంటాడనేసి పాపను కూడా కనీసం మేము ఈ చిన్నపిల్లని కూడా చూడకుంటే ఇక చెంపల మీద దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఆ చెంపల మీద కొట్టి బట్టలు అన్ని విప్పేసి చేసి చిన్నపిల్లని కూడా చూడకుండా బాత్రూమ్ వస్తుందంటే కూడా 5 అంతస్తుల పైకి ఎక్కిచ్చి చేసి తను ఆ బాత్రూమ్ లో ఏం చేశారు నా పాపిందంటే కూడా నన్ను చెప్పకుండా పైకి తీసుకెళ్ళి అట్లా చిత్రహింసలు గురి చేశారు. మళ్ళీ లోపల తీసుకొచ్చారు, తీసుకొచ్చి నీ అమ్మని చంపేస్తామని మీరు తీసిందా కాదని మొత్తం తప్పుడు వీడియో చెప్పించారు. చెప్పించి నువ్వు బయట చెప్పి చేస్తే వీడియోలు బయట పెడతామని అని చెప్పారు. చెప్పినా కూడా నేను ఆ రోజు సూసైడ్ చేసుకుని చనిపోతాం, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నాకు ఎల్లు ప్రాబ్లం ఉంటే చావు వేయనేసి అవి బూతులు కాదు సంసారం అని అంజవాణి నువ్వు చస్తాంటే నువ్వు చావు వేయనేసి నన్ను బూతులు తిట్టి చేస్తాను విధంగా టార్చర్ పెట్టి చేసిండు. నేను ఇంకా నా అదే కాకుండా నా సెల్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్ కూడా గుంజుకొని దాంట్లో బంగారం డబ్బులు ఉండే అవి కూడా గుంజుకున్నాను. నా సెల్ ఫోన్ కూడా గుంజుకుంటే చేస్తే అప్పుడు నేను బదిలీ చేస్తే నా సెల్ ఫోన్ ఏంటంటే నా సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. నేనేం తప్పు చేస్తాను, నాకు ఒకవేళ తప్పు ఉంటే వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ అవన్నీ ఉంటే పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళు పిలిపించచ్చు కదా. నేను పోలీస్ స్టేషన్ నేను ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళని పిలిపిస్తా అంటే వాళ్ళు ఎందుకు భయమని రూమ్ లో ఎందుకు చేయాలి, అంత తప్పు ఏం చేశాను, లక్షల కోట్లు నేను తీసుకున్నాను, నేను ఇట్లా ఇప్పుడు తల మీద నన్ను నా బిడ్డను కొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది. ఆ పిల్లని కొడితే పిట మేము మొత్తం సుసోదప్పి పడిపోయినాము. చిన్నపిల్లని కొట్టి తనను అసలు అసభ్యకరంగా చిన్నపిల్లని చూడకుంటే కూడా బూతులు అనమాట. నువ్వు మ్యాచ్యూర్ అయిన వాళ్ళేదా, ఇంకా అవి మాటలు కాస్తా నేను చెప్పుకోలేను ఇంకా అవి వినడం ముందు, ఎందుకంటే నీకు సమాజంలో తిరిగేదాన్ని ఇప్పుడు ఇవి చూస్తే కూడా మంచి కంటే చెడు ఎక్కువ అవుతుంది. అందరూ అవకాశవాదులుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రాణభయం ఉంది చెన్నై షాపింగ్ సిబ్బంది వాళ్ళతో. ఇప్పుడు నువ్వు ఇంటికి కూడా ఎట్లా పోతానో కూడా నాకు తెలియడం లేని పరిస్థితిలో ఉన్నాను. ప్రాణభయం ఉంది దాన్ని కానీ వాళ్ళు కానీ నా మనుషులు మొత్తం గుర్తుపట్టగలుగుతా నేను అట్లా. నమస్కారం. యథావిధిగానే పండుగ సీజన్ లోపల షాపింగ్ మాల్ ఆగడాలు మరింతగా పెరిగిపోయినాయి. ఏదైతే తారల ప్రకటనలను అడ్డంగా పెట్టుకుని సామాన్య ప్రజలను మహిళలను మోసం చేయడానికి షాపింగ్ మాల్లు ద్వారాలు తీసినాయి. అయితే ఈ పూర్తి ఉదంతం లోపల ఏదైతే ఇప్పటివరకు మన బాధితురాలు చెప్పినటువంటి విధంగా అనంకొండలోని చెన్నై షాపింగ్ మాల్లో జరిగినటువంటి అమానవీయమైనటువంటి ఉదంతాన్ని ఇప్పుడు మీడియా ముందుకి బీసీ రాజాధికార సంఘం తీసుకొని వచ్చింది.
ఏది అమ్మాయి ఇదంతా ఉదంతం జరిగిన తర్వాత ఆత్మ న్యూనతకు గురై ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి భయపడుతున్న తరుణం లోపల స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మా లీడర్ల ద్వారా ఇది మన బీసీ రాజయ్య గారి సమితి దృష్టికి రావడంతో నిన్న సాయంత్రం హనంకొండ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ గారిని సంప్రదించి పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే పిటిషన్ తీసుకోకుండా రకరకాల కారణాలతో ఏంటంటే ఆమెను తిరిగి మళ్ళీ ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. మరి ఇటువంటి సందర్భం లోపల తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరగాలన్నా ఇటువంటి పరిస్థితి ఏ తెలంగాణ ఆడబిడ్డకు రాకూడదు అనుకున్నా కూడా తప్పకుండా ఈ విషయాన్ని మనం ప్రజల ముందుకు మీడియా ముందుకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మన టెక్నికల్ గా మన లాయర్ గారు నాగూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే జరిగినటువంటి ఉదంతం అంతా కూడా దీని మీద ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఏంటంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఏదైతే సంబంధిత చెన్నై షాపింగ్ మాల్ యొక్క చైర్మన్ ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట సమితి దానికి సంబంధించినటువంటి నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏంటంటే ఇంతకు ముందు కూడా ఇటీవల కాలం లోపల కూడా బతుకమ్మ ఆడడానికి వచ్చినటువంటి మహిళలకు కూడా మేము 200 ఇస్తాం 300 ఇస్తాం అని చెప్పేసి అని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు వరంగల్ లో జరిగినటువంటి ఉదంతంలో ఈ అమ్మాయిని వాళ్ళ పాపను కూడా ఇష్టం ఉన్నట్టుగా కొట్టి వాళ్లను ఆత్మ న్యూనతకు గురి చేసి వాళ్ళను వివస్త్రం చేసి వీడియోలు చేసి తీసి మీరు ఎక్కడ చెప్పుకుంటారో పోండి, మేము పోలీసులకే లక్షల రూపాయలు మేము లంచాలు ఇచ్చి వాళ్ళని మేము మా ఆధీనంలో పెట్టుకున్నాం. మీరు ఏడ చెప్పుకున్నా చెల్లదు. మీరు పిచ్చి పిచ్చిగా చేసేది ఉంటే మా చైర్మన్ మిమ్మల్ని నీ పాపని ఇద్దరిని రేప్ చేసి కూడా వీడియోలను మేము సోషల్ మీడియా లోపల పంపిస్తామని చెప్పేసి అని కూడా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేను ఈ అంశాన్ని కూడా మూడు విధాలుగా మనం ఈ అంశాన్ని చూడొచ్చు. ఒకటి తారలకు నిజంగా కూడా బుద్ది సిగ్గు చీము నెత్తులు ఉండేది ఉంటే ఈ రోజు తెలంగాణ లోపల 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను ఏదైతే ఈ స్టార్ మహేష్ బాబు ఇవాళ్ళ వరకు పరామర్శించిన పాపన పోలేదు. ఏదైతే మేము ఈ జరుగుతున్న అవినీతిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరంగల్ లోపల దొంగలను దొరకబట్టినటువంటి షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ కు మాంగళ్య షాపింగ్ మాల్ కి మహేష్ బాబు దానికి ప్రచారం చేస్తా ఉంటాడు. అర్జున్ సినిమా వచ్చినప్పుడు 10 రూపాయల సీడీ పైరసీ అయిందని వరంగల్ లో ఒక బీసీ యువకుని కొట్టినటువంటి మహేష్ బాబు ఈ రోజు బీసీ సమాజం చేనేత సమాజం ఇంత తీవ్రతను నష్టపోయి 50,000 కోట్ల రూపాయల నకిలీ చేనేత వస్త్రాలు మార్కెట్ లో పోతా ఉంటే వాటిని మీరు అడ్డుకోవాల్సింది పోయి ఒక సామాజిక బాధ్యత లేకుండా మీరు వాటికి ప్రచారం చేస్తారా? మీరు సందేశాత్మక చిత్రాలు తీస్తారు, ఏది వీకెండ్ ఫార్మింగ్ అంటారు, గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు చచ్చిపోయినటువంటి 400 మంది చేనేత కార్మికులను ఎందుకు మీరు దత్తత తీసుకోలేకపోయారని చెప్పేసి అని మహేష్ బాబుకు చెప్తున్నాం. అదేవిధంగా మీరు తెలిసి చేసిలా తెలియగా చేసిలా తెలియకుండా చేసేది ఉంటే వెంటనే కాంట్రాక్ట్ ను ఉపసంహరించుకోవాల్సిన మిమ్మల్ని కోరుతున్నాం. అదే రకంగా మిగతా తారలకు కూడా మేము చెప్పే విషయం ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా మీరు చేయకండి. ఇంతకుముందు అక్కినేని నాగార్జున గారు చేస్తే అదే విషయాన్ని మేము కోర్టుకు తీసుకుని పోయినాం, వెంటనే ఆ యొక్క యాడ్ను క్యాన్సిల్ చేసిలు. అదేవిధంగా ఈ అంశాన్ని మేము ఢిల్లీలో కొనసాగేది ఉంటే తారలకు తప్పకుండా ఈడీ ఐటీ దాడులు మీ మీద చేయిస్తామని చెప్పేసి మిమ్మల్ని బొక్కలు ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలంగాణలో కొండ లక్ష్మణ్ బాబుజీ లాంటి వారు ఇక్కడ స్టూడియోలు కట్టించి మీకు అన్నం పెడితే ఈ కులవృత్తులు చేసుకున్నటువంటి కుటుంబాలను మీకు సున్నం పెడతారని చెప్పేసి ఇవాళ చిత్ర పరిశ్రమను మేము చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ వ్యాపారస్తులు ఏదైతే షాపింగ్ మాల్ నిర్వహించేటటువంటి వ్యక్తులు చేస్తుంది మొత్తం కూడా డూప్లికేట్ దందా. 1,000 రూపాయలకు తయారయ్యేటటువంటి చీరను 10,000 రూపాయలకు ఇక్కడ అమ్ముతా ఉన్నారు. తారలను అడ్డం పెట్టి ప్రచారం చేసుకుంటా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అండదండల వల్లనే వీళ్ళ యొక్క ఆగడాలు ఈ రకంగా కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఈ ఆడబిడ్డకు వచ్చినటువంటి కష్టం మీ కుటుంబంలో కూడా ఒకరికి వచ్చేది ఉంటే ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచించండి. మేము మళ్లీ చెప్తున్నాం, ఏదైతే వరంగల్ లో మేము దుర్గపట్టించినటువంటి కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ కు మాంగళ్యకు ఇంటర్లింకింగ్ ఉంది, మీ కుటుంబ సభ్యులకు కూడా అందులో వాటా ఉందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మేము మీడియాకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీ అవసరాల కోసం, మీ లాభాల కోసం, మీ కమిషన్ల కోసం ప్రజలను నష్టపోయేటటువంటి ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఈ వ్యవస్థ ఏదైనా కూడా చేనేత ఒరిజినల్ ఏదంటే సిల్క్ ఒరిజినల్ ఏదంటే హ్యాండ్లూమ్ మార్కు సిల్క్ మార్కు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పక్క రాష్ట్రాలు చూస్తే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అన్ని రాష్ట్రాలలో కూడా సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్కు వాళ్ళు విధిగా దాన్ని నిర్వహిస్తే తెలంగాణలో మాత్రం ఆ మార్కు లేకుండా కేటీఆర్ 50,000 కోట్ల రూపాయల టర్నోవర్ ని దారదత్తం చేస్తా ఉన్నారు కార్పొరేట్ షాపింగ్ మాల్లకు. మరి మీకు ఉన్నటువంటి అంతర్గత సంబంధాల వల్లనే ఈ విధంగా మీరు దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు చేనేత కార్మికులను కాపాడుతా అంటారు, ప్రతి సోమవారం మేము బట్టలు వేసుకుంటా చేనేత వస్త్రాలు వేసుకుంటామని చెప్పి చెప్తున్నారు కదా కేటీఆర్. మరి ఈ రోజు 400 మంది చేనేత కార్మికులు ఈ కార్పొరేట్ ఆగడాలతో ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు మరి మీరు వారు వాళ్ళని కాపాడలేకపోయారు?
ఎందుకు మీరు ఈ షాపింగ్ మాల్ ఆగడాలను మీరు ఎందుకు మీరు అడ్డుకోలేకపోతా ఉన్నారు? ఈ ఎక్కడైతే ఈ డూప్లికేట్ చీరలు తయారైతున్నాయో ఇవి పక్క రాష్ట్రం లోపల మహారాష్ట్ర లోపల గుజరాత్ లోపల తయారైతుంటే అక్కడ తయారయ్యే చీరల్ని నకిలీని రూపుమాపి మీరు ఎందుకు వీటిని సిరిసిల్ల లోపల తయారు చేయించలేకపోతున్నారు? మా సిరిసిల్ల నేతలకు మాత్రం 200-300 చీరను అడ్డగట్టి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసినటువంటి వ్యాపారాన్ని మాత్రం పక్క రాష్ట్రాలకు కార్పొరేట్ అప్పచెప్తాలు. మరి మీకున్న చిత్తశుద్ధి ఏంటిది? నిబద్ధత ఏంది? మరి మా మహిళకు జరిగినటువంటి అవమానమే ఇంకెవరికి జరగకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేదా? దీనికి నైతిక బాధ్యత వహించి కేటీఆర్ వెంటనే దీనికి రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక మారు మహిళా సమాజానికి మేము చెప్పే విషయం ఏంటంటే షాపింగ్ మాల్లలో కొనసాగుతున్న ఆగడాలను పరిశీలించండి. మీరు డ్రెస్సింగ్ రూమ్ లో కావచ్చు, లేకపోతే డ్రెస్ రూమ్ లో కావచ్చు, కెమెరాలను పెట్టి మీరు కొన్నటువంటి చీరలు నకిలీ అని చెప్పేసి నా షాపింగ్ మాల్ని కనుక మీరు నిర్వహించి అడిగితే మీ దగ్గర వీడియోలు తీసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితిని ఈ షాపింగ్ మాల్ కొనసాగిస్తున్నాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. మీకు ఏమైనా ఇబ్బంది అయి ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిన కోరుతున్నాం. లేకపోతే బీసీ రాజాధికార సమితి మా టెక్నికల్ ప్యానెల్ తోని మా మహిళా నాయకురాలతోని మీకు ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగిన చర్య మీద కేసు ఇప్పటికీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫైల్ చేయలేదు కాబట్టి తప్పకుండా దాన్ని చేయించడానికి డీజీపీ గారిని కలుస్తాం, మహిళా కమిషన్ కలుస్తాం. ఈ విషయాన్ని తప్పకుండా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుని పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉన్నటువంటి మహిళా లోకాన్ని మేము కదిలిస్తాం. ప్రబలిక ఉదంతాన్ని దాన్ని వేరే రకంగా దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిందో ఇటువంటి ఉదంతాలను కూడా తప్పిపుచ్చేటటువంటి విధంగా చేస్తా ఉన్నారు. మరొక మరి ఏంటంటే పత్రికలకు గాని మీడియా సంస్థలకు కూడా మేము విన్నపం చేస్తున్నాం. సమాజంలో ఈ రోజు ఇంత దారుణమైనటువంటి మోసాలు జరుగుతూ ఉంటే మీరు కేవలం ఆటల కోసం మీరు ఆగిపోయి ప్రజలకు నష్టం జరిగేటటువంటి విధానాన్ని మీరు కొనసాగించడం సరైన విధానం కాదని చెప్పేసి అని మీడియా మీద తెలియజేస్తూ ఇటువంటి సందర్భాలు కోకలుగా ఉన్నాయి. కాకపోతే అమ్మాయి చదువుకున్నది, పోస్ట్ గ్రాడ్యుయేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది కాబట్టి సామాజిక బాధ్యతగా ఈ అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. మిగతా మహిళలు కూడా ఇబ్బంది కావద్దన్నటువంటి ధైర్యంతో వచ్చింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ అమ్మాయి బాధితురాలు పక్షాలు నిలబడాలని చెప్పేసి జరిగిన ఉదంతాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ప్రభుత్వాన్ని మెడల మంచైనా కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేటటువంటి విధంగా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మీడియా సమాజాన్ని మీడియా మిత్రుని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. దాసు షాపింగ్ మాల్ వారు ఏదైతే ఆమెను వివస్త్రం చేసి ఇబ్బంది పెట్టడము, అసభ్య పదజాలంతో తిట్టడము, అసభ్యకరంగా ఆమెతో ప్రవర్తించడము అవన్నీ క్రిమినల్ నేచర్. కంపల్సరీ ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కంప్లైంట్ మీద కమిషనర్ గారు హన్మకొండ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వరంగల్ ఇమీడియట్లీ ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము మీ ద్వారా. అదేవిధంగా ఒకవేళ ఏమైనా యాక్షన్ తీసుకపోతే డీజీపీ గారు దృష్టికి తీసుకపోయి తదనంతరము మేము కోర్టుకు అప్రోచ్ అవుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇది లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఆల్సో విన్ ఉమెన్ ఒక అంటే 354 అయింది. అది అందులో విధంగా ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఆమె ఎందుకంటే ఆమె చెప్పలేని ఆత్మహత్య వద్దమ్మా మేము మీకు ఉన్నాం అండగా అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికారం బీసీ రాజ్యాధికార సమితి ద్వారా మేము ప్రధానంగా ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక లీగల్ లిమినరీగా వీఆర్ సపోర్టింగ్ లీగల్లీ. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. అందులో ఉన్న చిన్న షాపింగ్ మాల్ వారు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు అఫెన్సివ్ ఎమ్మెల్యే అండ్ రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేము అనేది అది అహంకారపూర్తమైన మాటలు ఏవైతే ఉన్నాయో అది చాలా సహేతుకమైనవి కాదు. దాన్ని నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత పొజిషన్ లో ఉన్నా కానీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా దే ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అని నేను తెలియజేస్తున్నాను.